ఇది నాటు వేసే వరి పొలం మడులు కాదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్న పెద్దపల్లి పట్టణ రహదారులు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం. అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూల్స్ గా నిర్వహించేందుకు అంగన్వాడీ టీచర్లకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆషాఢ శుక్రవారం సందర్భంగా శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ సరస్వతి దేవి అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతి నైవేద్యం సమర్పించిన భక్తులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, బాలల రక్షాబంధన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందించే సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచన. తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ కు చైర్మన్ మరియు డైరెక్టర్లను నియమించి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. మేరపల్లి కనగర్తి గ్రామాల్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ కింద రహదారికి ఇరువైపులా నాటుకున్న మొక్కలను పరిశీలించి మొక్కను నాటిన పెద్దపల్లి ఆర్డీఓ మండల ప్రత్యేక అధికారి గంగయ్య. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో బొంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రాగినేడు పిఎస్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. 64 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపిన పంచాయతీ కార్యదర్శి సంపత్.